శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాలలో 146వ నామం ఓం హలినే నమః. హలము అనంటే నాగలి. నాగలిని ధరించినటువంటి వాడు మన బలరామస్వామి. శ్రీకృష్ణునికి అన్నగారుగా ఉన్నటువంటి ఆ బలరాముడు ఆదిశేష స్వరూపము అని కొంతమంది కీర్తిస్తారు. కానీ ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లోనే ఒకటిగా మనకు దివ్యమైనటువంటి ఆర్షగ్రంథాలే వివరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క హలాయుధముతో ఆయన రాక్షస సంహారం చేశాడు. బాల్యమందు ఆయన బృందావనాదుల్లో అనేక మంది రాక్షసుల్ని హలాయుధంతో కొట్టినటువంటి వాడు. అంతేకాదు, కొంత వయసు వచ్చిన తరువాత ఆయన ఎప్పుడూ కూడా హలాయుధాన్ని భుజం మీద వేసుకుని ఆయన ఊరేగుతూ ఉండేటువంటి వాడు. అలాంటి బలరామస్వామి ఒకసారి యమునా నదిని దగ్గరికి రమ్మన్నాడు. యమున రాలేదు. యమున ఉత్తుంగ తరంగాలతో ప్రవహించేటువంటి సూర్యతనయ. రానటువంటి యమునని ఆయన ఓ నల్లని దాన, రమ్మంటే నా దగ్గరికి రావా, ఈ ఎర్రని కన్నుల బలరాముడు నీకు నచ్చలేదా అని ఆ రేవతీనాథుడు, రైవతుడనేటువంటి రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నటువంటి బలరాముడు ఆ యొక్క కాళిందీ నదిని చీల్చివేశాట. అంటే ఇక్కడ ఒక ఆదిభౌతికమైనటువంటి దివ్యమైనటువంటి తాత్పర్యం ఉన్నది. ఎందుకంటే కాళిందీ నది ఒకటిగా ఉన్నదంటే జీవులకు అది ఉపయోగపడేట్లుగా లేదు. అందువల్ల హలము ధరించినటువంటి బలరాముడు ఒక మిషతో ఆ యొక్క కాళిందిని, సూర్యతనయని ఉత్తుంగంగా ప్రవహించేటువంటి ఆ వాహినిని ఆయన విభేదించాడు. దానివల్ల ఎన్నో పొలములు ఆనాడు ద్వాపరంలో సస్యశ్యామలమయ్యాయి. ఆ యమునా నది ప్రవాహానికి కొట్టుకుపోయేటువంటి ఎన్నో జీవరాశులు చక్కగా రక్షింపబడ్డాయి. అంతేకాదు, జీవధాత్రిగా ఆ యొక్క భూమిని ఆనాడు చేసినటువంటిది యమునా నది. కనుక అన్నపూర్ణగా తన పక్కన ఉండేటువంటి, తన ప్రవహిస్తూ ఉండేటువంటి వేళ తన సరసన నిలిచినటువంటి ఆ యొక్క భూమాదేవిని హరిద్ర స్వరూపంగా మార్చివేసినటువంటి యమునా నదికి తగిన శక్తి ఇచ్చినటువంటిది శ్రీనివాసుని యొక్క హలాయుధమే, బలరాముని యొక్క హలాయుధమే. అటువంటి హలాయుధాన్ని ధరించేటువంటి వాడు శ్రీనివాసుడు. సహస్రభుజుడు అయ్యాడంటే ఆయనకుండేటువంటి ఆయుధములలో హలాయుధం కూడా ఒకటి. కనుక ఓం హలినే నమః అనేటువంటిది కనుక మనం నిత్యము స్మరిస్తూ ఉంటే మన మనస్సు కూడా అది ఒక గుర్రం లాంటిది. ఇంద్రియాణి హయాన్యాహు అన్నారు. ఇంద్రియములు ఎప్పుడూ కూడా మనస్సుని బాగా ఉద్విగ్నం చేసేటువంటివి. ఇవి గుర్రాలు లాంటివి. కనుక వీటి స్వభావం మనస్సుకి వస్తుంది. కనుక ఈ మనస్సు అవి ఎక్కడ ఉంటుందో తెలియదు. అది మనాన్ని కొంతమంది కోతితో పోల్చారు. ఎందుకని అంటే హృదయ కపిం అత్యంత చపలము అంటారు శంకర భగవత్పాదులు వారే. కనుక ఈ కోతి ఎప్పుడు ఎలాంటి చేష్టను చేస్తుందో దానికే తెలియదు. కనుక ఈ హృదయం అనేటువంటిది, మనస్సు అనేటువంటిది కూడా ఎటువంటిది చేస్తుందో తెలియదు. అది యమునా నదిలాగా ఉద్విగ్నంగా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చీల్చి సన్మార్గంలో నడిపించాలి అని అంటే ఓం హలినే నమః అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యనామాన్ని బాగా పట్టుకోవాలి. అప్పుడు యమునా నదిలాగా సన్మార్గంలో అది ప్రవహించి జీవధాత్రిగా మన యొక్క హృదయ భావనావాహిని తీర్చిదిద్దుతుంది. పూర్వం ఈ యొక్క నామామృతాన్ని పఠించినటువంటి మహర్షులు ఎంతో భక్తి అనేటువంటి దాని చేత శరణాగతిని పండించుకున్నారు అని చెప్పి చెప్తారు. కనుక ఎప్పుడూ కూడా హలాయుధధారి అయినటువంటి బలరాముడిని మనం గుర్తించాము అని అంటే ఆయన శ్రీకృష్ణ సోదరుడిగా ఉండి శ్రీకృష్ణునికి రాక్షస సంహారం అప్పుడు చాలా సంరక్షణ దీక్షతో ఉంటాడు. ఎప్పుడు కూడా భగవంతుడు రెండు రూపాలతో ఉండటం మనం దర్శిస్తూ ఉంటాం. ఒకే కృతయుగంలో ఆయన అటు వరదరాజస్వామిగా ఉన్నాడు, ఇటు నరసింహస్వామిగా ఉన్నాడు. అలాగే త్రేతాయుగంలో ఆయన రఘుకుల స్వామిగా ఉన్నాడు, అలాగే భార్గవరాముడుగాను ఉన్నాడు.
ఆ పరశురాముడిగా ఉన్నటువంటి వాడు ఆయనే. అలాగే ఈ యొక్క ద్వాపరంలో కూడా మనం హలినే నమః అని చెప్పుకుంటున్నాం గనక అటు కృష్ణస్వామిగా ఉన్నాడు, ఇటు బలరాముడిగా ఉన్నాడు. కలియుగంలోనో ఆయన శ్రీనివాస స్వామిగా ఉన్నాడు, వరాహవదనుడైన హరిగా ఉన్నాడు. కనుక ఆయన ఎన్ని రూపాల్లో అయినా ఉంటాడు. కొంతమంది కొన్ని కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చెప్పుకోవలసినటువంటి వరుస రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు. వీరిని రాముణ్ణి దివ్యమైనటువంటి శ్రీమన్నారాయణుడిగా, లక్ష్మణుణ్ణి ఆ యొక్క దివ్యమైనటువంటి శేషస్వరూపుడిగా, భరతుణ్ణి చక్రముగా ఇలా చెప్పుకుంటారు. అలాగే శత్రుఘ్నుణ్ణి శంఖంగా. కానీ నిజానికి ఒకే పాయసం చేత పుట్టినటువంటి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు కూడా శ్రీహరి యొక్క స్వరూపములే. కనుక వారి వారి యొక్క భావనావేశం చేత శరణాగత భక్తిలో భగవంతుణ్ణి అనేక భూమికల్లో ఊహించుకుంటారు. కానీ హరి అవతారములే అఖిల దేవతలు. బలరాముడిగా ఉన్నటువంటి ఆ యొక్క దివ్యశక్తి శ్రీహరియే. అటువంటి శ్రీహరిని హలాయుధారిగా మనం భావించినప్పుడు మనలో అనుశాసనం అనేటువంటిది ఏర్పడుతుంది. ఋషులు ఎంతోమంది బలరాముణ్ణి కీర్తించినటువంటి వారు. హరివంశాది దివ్య గ్రంథాలని అధ్యయనం చేస్తే బలరాముడు ఎన్నో తీర్థయాత్రలు చేశాడు. అందులో వెంకటాచలాన్ని కూడా ఆయన సేవించాడు. కనుక కురుక్షేత్ర యుద్ధభూమి సమంత పంచకం సన్నిధిలో జరుగుతూ ఉంటే ఆ కురుక్షేత్ర యుద్ధంలో పాలు పంచుకోకుండా తన శిష్యులైనటువంటి భీమ దుర్యోధనుల యుద్ధాన్ని దర్శించకూడదు అని చెప్పి బలరాముడు తాను దూరంగా వెళ్ళిపోయి తీర్థయాత్రలు చేసుకున్నాడు. తీర్థయాత్రలు చేసినటువంటి ఆ హలాయుధారి యొక్క దివ్య వైభవాన్ని మనం మనస్సులో సంభావిస్తే ఆ యొక్క దివ్య భావన వల్ల, సమ్యక్ భావన వల్ల మనకి పరిపూర్ణంగా అన్ని తీర్థయాత్రలు చేయాలనేటువంటి గొప్ప దివ్యమైనటువంటి ఆ యొక్క శక్తి ఏర్పడుతుంది, ఆలోచన ఏర్పడుతుంది, దాన్ని ఆచరణలో పెట్టుకునేటువంటి అనుగ్రహము మనకి సిద్ధిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రభుజుడైనప్పుడు ఓం కపాలినే నమః అనేటువంటి మాట వినబడుతుంది. కనుక అలాగే ఆయన ముసలినే నమః అని వినబడుతుంది. అలాగే ఆయన దివ్య హలాయుధారిగా మనం భావించాం గనక ఆయన్ని ఓం హలినే నమః అని చెప్పి 146వ నామంలో మనం కీర్తిస్తూ ఉన్నాం. కనుక ఓం హలినే నమః అని పౌనఃపుణ్యంగా ఆయన్ని కీర్తిద్దాం. మన మానవ జన్మ దివ్య భూమికల్లో సన్మార్గంలో సక్రమంగా ఆదర్శవంతంగా 10 మందికి ఉపయోగపడేట్లుగా సాగాలని చెప్పి కోరుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 147వ నామం అతి పవిత్రమైనటువంటిది. ఓం పాశినే నమః. పాశం అనేటువంటిది ఆయుధ విశేషాల్లో ఒకటి, అనేక మంది దగ్గర ఉంటుంది. కానీ అందులో యమపాశం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది మనం వింటూ ఉంటాం, కాలపాశము అని చెప్పి. అంటే కాలం అనేటువంటి ఒక పాశం వేసి దాని ద్వారా యముడు జీవుని యందు ఉండేటువంటి సూక్ష్మదేహాన్ని బయటికి తీసుకువస్తాడు. సూక్ష్మదేహం ఎలా ఉంటుంది అంటే అది నల్లగా పుట్టిగా ఉంటుంది. దానికి స్పర్శ తెలుస్తుంది కానీ, దానికి దుఃఖం తెలుస్తుంది కానీ మృత్యు అనేటువంటిది ఉండదు. జీవుడు చేసిన పాపములకు వాడికి రోత పుట్టే వరకు వాడికి అనేక కష్టములు కలిగిస్తాడు యముడు ఆ పాశము చేత బంధము చేసి. ఈ కాలపాశము యమపాశముగా చెప్పబడేటువంటి పాశమే మనకు ప్రసిద్ధి. కానీ అనేక మంది దగ్గర అనేక పాశములు ఉంటాయి. శ్రీనివాసస్వామి దగ్గర వరుణ పాశములు ఉన్నాయి. ఆ పాశముల్ని గరుడాళ్ళ వాళ్ళు కూడా ప్రయోగిస్తూ ఉంటాడు స్వామి ఆజ్ఞ మేరకు. అందుకే ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తి 3 పాదముల భూమిని నీకు ఇస్తాను అని చెప్పి బాలుడుగా వటువుగా వచ్చినటువంటి విష్ణువుకి ఆయన తోయధార వేసి వింధ్యావళీదేవి చేతి ద్వారా పొందినటువంటి దాన్ని ఇచ్చి ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేశాడో బలిచక్రవర్తి మాట నిలుపుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన సాధించిన పైలోకములపైన స్వామి పాదం పెట్టాడు, కింద భూమినంతా కూడా ఒక పాదంతో కొలిచేశాడు. అప్పుడు 3వ పాదం ఎక్కడ పెట్టాలి? ఎప్పుడైనా మనకి అప్పు పడినటువంటి వాడు ఇవ్వకపోతే వాడి నుంచి మనం రాబట్టుకోవటం కోసం వాడు కాళ్ళు చేతులు కట్టే ఇస్తాం మన పనివాళ్ళ చేత. అలా గరుడాళ్ళ వాళ్ళు
వరుణపాశముల చేత శ్రీనివాస స్వామి అనుజ్ఞ చేత ఈ పాదములు శిరస్సుకు తగిలేట్లుగా ఈ చేతులు రెండు పెడవిరిచి బలిచక్రవర్తిని వరుణపాశముల చేత గరుడాళ్ళు వార్ల చేత కట్టి వేయించాడు. అలాంటి పాశములు కలిగినటువంటి వాడు, అందుకే ఆయన్ని ఓం పాశినే నమః అంటున్నాం. అలాంటి పాశములు వేశాడు కానీ ఆయన ఆ పాశముల చేత బలిచక్రవర్తిని ఏమన్నా శిక్షించాడా? రక్షించాడు. ఆయన్ని బలిని నిగ్రహించడానికి రాలేదు, అనుగ్రహించడానికే వచ్చాడు ఆయన. అంటే ఆ పాశము చేత అతనిలో నాది 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 అనేటువంటి భావనను పోగొట్టాడు. ఎప్పుడూ కూడా ఆయన స్వయముగా చెప్పినటువంటి దాన్ని వినాలి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి తదాసి యత్. మనం ఏదైతే తింటున్నామో, ఏదైతే మనదిగా భావిస్తున్నామో, ఏ కర్మనైతే మనం చేస్తున్నామో, ఇవన్నీ కృష్ణార్పణం అని చెప్పి పరమాత్మ పరంగా చేయాలి. పరమాత్మ పరం చేయకుండా దీని కర్తృత్వం నాది అని మనం అనుకుంటే భగవంతుని యొక్క పాశమునకు మనం బలవుతాం. బలిచక్రవర్తిలాగా ఎంతో బలం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన్ని బలిచక్రవర్తి, బలం అస్మిన్ అస్తి ఇది బలి అన. అటువంటి బలం కలిగినటువంటి వాడే ఆయన వాక్కు చేత చేసినటువంటి దాన్ని నిలుపుకోలేక శ్రీనివాసస్వామి ఆజ్ఞాపాలకుడైన గరుడాళ్ళు వార్ల యొక్క పాశములకు బద్ధుడయ్యాడు. కనుక మనం ఇలాంటి వాక్కు చేత దుశ్చర్యలు చేయకుండా, మనస్సు చేత ఇతరులది మనదిగా హరించకుండా, మనది ఏదీ లేదు, ఈశావాస్యమిదగం సర్వం ఎత్కించి జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృధ కస్య సిద్ధనం. ఐశ్వర్యమంతా కూడా శ్రీనివాసుంది, ఆయన అనుగ్రహిస్తే మనకు వస్తున్నది. మన ఎందు ఆ యొక్క శ్రీనివాసుని అనుగ్రహం ఉన్నది కనుక ఐశ్వర్యం ఉన్నది. దీన్ని ఒకటికి ఇస్తే మనకి పుణ్యం అనేటువంటిది లభింపజేస్తున్నది ఆయనే అనేటువంటి దివ్య భావన కలిగించేటువంటి శక్తిని స్ఫూర్తిని ఇచ్చేటువంటిది ఈ యొక్క గొప్ప పాశం అనేటువంటి ఆయుధము శ్రీనివాసస్వామి చేతి ఎందుండేది. కనుక అటువంటి దాన్ని కలిగి ఉన్నటువంటి వాడిని ఆ శ్రీనివాసుని మనం స్మరించడం ద్వారా ఎప్పుడూ లౌకిక లంపటాల్లో పడి ఆభిజాత్యము దంభము ఇత్యాది దుర్గుణాలకు మనం పాత్రులం కాం. కనుక మనం సర్వదా ఓం పాశినే నమః ఓం పాశినే నమః అని చెప్పి ఆ శ్రీనివాసస్వామి పాశముల యొక్క శక్తిని మనం తెలుసుకుందాం. పాశము కలిగినటువంటి ఆ శ్రీనివాసస్వామి యొక్క శ్రీహస్తాన్ని మనం ఆశ్రయిద్దాం. అటువంటి ఓం పాశినే నమః అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క 147వ నామాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారిలో సమూలంగా శ్రీనివాసస్వామి సంరక్షణ దీక్ష అనేటువంటిది అది సుప్రతిపాదితం అవుతుంది, మన జీవితం ధన్యమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో 148వ నామం ఓం శూలినే నమః. శూలము కలిగినటువంటి వాడు అని అంటే అది కేవలం శివుడుకున్నది అని అనుకుంటారు. శూలము అమ్మవారికి ఉన్నది, దుర్గతలను తొలగించేటువంటి దుర్గాదేవికి త్రిశూలం ఉన్నది, ఈశ్వరుడికి ఉన్నది, అలాగే ఆ ఈశపుత్రుడైనటువంటి కుమారస్వామికి ఉన్నది, ఇంకా ఎంతోమంది ధైర్యము కలిగినటువంటి రాక్షసుల వద్ద ఉన్నది, దేవతల వద్ద ఉన్నది శూలం. కానీ శ్రీనివాసస్వామి ఆయన సహస్రభుజుడై ఉండేటువంటి శూలమునకు మాత్రం విలక్షణమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే త్రిగుణములను కూడా తొలగించేటువంటి శక్తి ఉంటుంది. త్రిగుణములు అని అంటే ఒకటి సత్వగుణము, ఒకటి రజోగుణం, ఒకటి తమోగుణం. తమోగుణం చెడ్డదండి, నిద్ర ఆకలి ఇట్లాంటి ఖేదములను ఇచ్చేటువంటిది, జడముగా ఉండేట్లు చేసేటువంటిది, అది మూర్ఖతను నింపేటువంటిది కనుక తమోగుణాన్ని వదిలించుకోవాలి. నిజమే. కానీ రజోగుణం ఉంటే సృజన ఏర్పడుతుంది కదా అంటే ఈ రజోగుణ ప్రకృతి వల్ల ఒకరిని హింసించాలని, ఏదైనా కూడా ఒక దానిపైన మనం ప్రభుత్వం కలిగి ఉండాలని, ఏదో ఒక కార్యం చేస్తూనే ఉండాలని ఇలాంటి వికారం లేని కోరికలు కలుగుతూనే ఉంటాయి. కనుక రజోగుణం అనేటువంటిది సన్మార్గంలో లేకపోతే అది మరింత పాపిష్టమైనటువంటి చేష్టితముగా అది మారిపోతుంది. కనుక తమోగుణము చెడ్డదే, రజోగుణము చెడ్డదే. సత్వగుణం మంచిదా అంటే సత్వగుణము కూడా దుర్మార్గములు చేయిస్తూ ఉంటుంది, అయితే అది మంచిదిగా కనబడేట్లు చేస్తుంది. ఇప్పుడు బలిచక్రవర్తిని చూస్తే ఏం తప్పు చేశాడండి ఆయన? సత్వగుణుడండి అంటారు. నిజమే, సత్వగుణోపేతుడే, యజ్ఞయాగాదులు చేసినటువంటి వాడే,
అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరించినటువంటి వాడే. కానీ తనది 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 అనుకున్నాడే, ఇది ఈశ్వరునిది విష్ణువుది సకల చరాచర నియంత అయినటువంటి సకల సృష్టికి మూలభూతమైనటువంటి శ్రీనివాసునిది అని తెలుసుకోలేకపోయాడే బలిచక్రవర్తి. కనుక ఆ సత్వగుణము ప్రమాదమైనటువంటిది. అందుకే మహానుభావుడైనటువంటి రామకృష్ణ పరమహంస ఒక సత్యాన్ని చెప్పారు, నాయన ఈ మూడు గుణముల్లో సత్వగుణము కొంతమంది మంచిదని అనుకుంటున్నారు, మీరు ఆలోచించండి. ఓ అడవిలో ముగ్గురు దొంగలు ఉన్నారు, అందులో ఒక దొంగ ఒకడిని పట్టుకుని సంపన్నుడైనటువంటి వాడి నుంచి సంపద లాక్కుని, రే రెండ్రా మీరిద్దరూ సహాయం చేస్తే వీడిని చెట్టుకు కట్టి నరికేస్తాను అన్నాడు. అప్పుడు రజోగుణం వాడు అన్నాడు, ఎందుకయ్యా వాడి సంపదను హరించేసాం, వాడిని చెట్టుకు కట్టేద్దాం, మన పాటికి మనం వెళ్ళిపోదాం, వాడే ఆకలి దప్పులతో మరణిస్తాడు అన్నాడు రజోగుణం కలిగినటువంటి వాడు. సత్వగుణం కలిగినటువంటి వాడు, మనం ముగ్గురు ఉన్నాము, వాడిని చెట్టుకు కట్టాలా కొట్టాలా ఈ చంపాలా ఇవన్నీ అనవసరం, మనం మన సొమ్ము తీసుకుని వెళ్ళిపోదాం, ఆయన నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, నీ సొమ్ము మాకు అవసరం కాబట్టి మేము తీసేసుకున్నాం, నువ్వు మా నుంచి తీసుకునే శక్తి నీకు లేదు, ఇదిగో నువ్వు ఈ మార్గం నుంచి ఇలా వెళ్ళాలి అని చెప్పి దోవను చూపించట. అప్పుడు ఆ సొమ్ము పోగొట్టుకున్నటువంటి వాడు, అయ్యా మీకు కొంత నేను ధనాన్ని ఇస్తాను, నాకు ఒకసారి వచ్చి దోవ చూపించకూడదా, దగ్గరగా ఉండి చూపిస్తే మా ఇంటికి వెళ్ళంగానే మీకు ధనాన్ని ఇస్తాను అన్నట్ట. నువ్వు అక్కడికి వెళ్ళాక నీ మనస్సు మారి ఏ రక్షక భటుడిగా అప్పగిస్తే మాకు ఎంత కష్టం వస్తుంది అని అన్నట్టు సత్వగుణం కలిగినటువంటి ఆ యొక్క చోరుడు. కనుక తమో గుణం కలిగినటువంటి వాడికన్నా క్రౌర్యం తక్కువై ఉండొచ్చు రజోగుణం వాడు. రజోగుణం కలిగినటువంటి వాడికన్నా కూడా కొంత బాహ్యమైనటువంటి భూమికల్లో ఉన్నతుడిగా సత్వగుణం ఉండేవాడు కనిపిస్తాడు, కానీ వాడు చోరుడే కదా, ఇతరుల యొక్క ధనాన్ని అపహరించినటువంటి వాడే కదా. కనుక సత్వ రజస్తమో గుణాలు మూడు కూడా అనగాలి అనంటే ఆ యొక్క శ్రీనివాసుని యొక్క చేతి ఉండేటువంటి ఆ త్రిశూల ఘాతము పొందాలి. అప్పుడు కేవలము వీటికి అతీతమైనటువంటి కేవల శుద్ధ సత్వము అనేటువంటిది జీవునిలో ఏర్పడుతుంది. అందుకని ఓం త్రిశూలినే నమః అనేటువంటి నామాన్ని బాగా పఠిస్తే జీవునిలో కేవల శుద్ధ సత్వం ఏర్పడుతుంది. సత్యంబు దైవంబు భుజగేంద్రు సైనుండు సత్యంబు దైవంబు సాత్వతుండు అన్నాడు శ్రీనాథ మహాకవి ఆ యొక్క విష్ణుస్మరణ చేస్తూ. ఎవరు పరమోత్కృష్ట దైవము అనంటే సత్వగుణం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువే. భృగు మహర్షి కలియుగంలో ఆ యొక్క యజ్ఞఫలాన్ని ఇచ్చినప్పుడు కూడా తేల్చినటువంటి సత్వగుణ ప్రధానుడు అయినటువంటి స్వామి ఎవరు అన్నటువంటి ఆ నిర్ణయం ఆ యొక్క శ్రీనివాసునిది. ఆ శ్రీనివాసుడు పరబ్రహ్మము అని తెలుసుకోవాలి అని అంటే మనలో ఉండేటువంటి త్రిగుణముల యొక్క ప్రకృతి ఉద్ధతిని తగ్గించుకోవాలి. అందుకని మనం ఆశ్రయించవలసినటువంటి నామామృతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో ఉండేటువంటి 148వ నామం అయినటువంటి ఓం శూలినే నమః ఈ నామాన్ని పట్టుకుందాం. త్రిగుణ వారాశి నుంచి మనం ఉద్ధరింపబడతాం. కేవల శుద్ధ సత్వగుణాన్ని కలిగి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చరణభక్తితో మనం మన మానవ జన్మని ధన్యం చేసుకుందాం.